అందరికి నమస్కారం. ఇక్కడ వచ్చిన మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఐమ్ సో సారీ కొంచెం సేపు ఎక్స్ట్రా వెయిట్ చేశారు మీ అందరూ. సో వెరీ సారీ. అండ్ కనమ్ గురించి చెప్పాలంటే నేను యాక్చువల్లీ చాలా మాట్లాడితే అందరికీ స్టోరీ తెలిసిపోద్ది. సో నేను ఒక లైన్లో చెప్తాను. ఇది ఒక తల్లి తల్లికి ఒక తల్లి నేను ఇంగ్లీష్లో చెప్తాను. ఐమ్ సో సారీ. ద లాంగింగ్ దట్ అ మదర్ హ్యాస్ అండ్ ద లాంగింగ్ దట్ హర్ చైల్డ్ హ్యాస్. సో తపన తల్లికి పడ్డే తపన అండ్ పాపకి ఉండే తపన, అదే ఈ ఫిలింది. సో మీరు ఇప్పుడు చూసారు కదా ఈ సాంగ్ అండ్ ద ట్రైలర్, ఇదే మూడ్లో మన ఫిల్మ్ కూడా ఉంటుంది. సో చాలామంది అడిగారు మీరు ఏంటి ఈ ఫిల్మ్లో కూడా చాలా డాన్స్ చేస్తారా అండ్ చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇదన్నీ ఉంటుందా. బట్ ఏమంటే ఈ ఫిల్మ్లో నేను చాలా ఎమోషనల్గానే కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే చాలా తక్కువ ఇలా రోల్స్ వస్తుంది ఎక్కడ మనం మా హార్ట్ పెట్టి ఆ రోల్గానే ట్రాన్స్ఫార్మ్ అవుతాము. సో అలానే ఇది అయింది. నేను షూట్ చేసినప్పుడు కూడా అండ్ తర్వాత కూడా ఇది నా పాప నేను చెప్తాను, తను మమ్మీకి కూడా చెప్తాను, నేను అడాప్ట్ చేస్తాను అని. సో ఆ లెవెల్లో మనం అందరూ ఈ ఫిలంలో కనెక్ట్ అయ్యాము. అండ్ ఈ డైరెక్టర్ విజయ్ తను నాకు ఇది కథ చెప్పినప్పుడు తను చెప్పారు ఈ మూవీ మీరు చేస్తే ఇది చేద్దాం. అండ్ నాకు జనరల్గా అందరూ డైరెక్టర్స్ టెక్నీషియన్స్కి ఒక అంబిషన్స్ ఉంటుంది కదా, ఇది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అది అని. బట్ నాకు ఇక్కడ ఇది ఒక 4-5 ఆడియన్స్లో 4-5 పీపుల్కి మా ఇంటికి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఒక ప్రేమతో ఆ థాట్స్తో వెళ్తే అదే నాకు చాలని చెప్పారు. సో అదే నాకు చాలా డిఫరెంట్గా ఉంది వినడానికి. సో ఐ వాజ్ సో హ్యాపీ థింకింగ్ దట్ ఓకే ఇట్స్ నైస్ టు మేక్ అ మూవీ వేర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రెషర్, యూ జస్ట్ గో అహెడ్ మేక్ ఇట్ విత్ ఆల్ యువర్ హ్యాపీనెస్ విత్ లవ్. ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ డిడ్ ద సేమ్ థింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ మీరందరూ కూడా అది ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఐ విష్ దట్ యు ఆల్ ఎక్స్పీరియన్స్ ద లవ్ దట్ వీ మేడ్ ద ఫిల్మ్ విత్. అండ్ నేను టెక్నీషియన్స్ అందరూ నీరవ్ సార్ అంత బాగా క్యాప్చర్ చేశారు ఈ ఎమోషన్స్ అన్నీ. సో తనకి థ్యాంక్ యూ చెప్పాలి, విజయ్ సార్కి చెప్పాలి అండ్ లిటిల్ వెరానికా. కాంపిటీషన్ ఏం లేదండి, తనువే విన్ చేస్తారు. ఎందుకంటే నేను చూసినప్పుడు కూడా అంత యాక్ట్ చేసిన తర్వాత కూడా పాప అక్కడ ఉంటే నేను పాపనే చూస్తాను, నన్ను చూడట్లేదు. సో నాగశౌర్యకి కూడా థ్యాంక్స్ చెప్పాలి బికాస్ హీస్ అ ఫినామినల్ యాక్టర్. ఎందుకంటే నాకు పాపకి అన్నీ ఉన్నప్పుడు తను కూడా అంత స్ట్రాంగ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. వేర్ ఐ థింక్ ఐల్ గో బ్యాక్ హోమ్ అండ్ ఐల్ ట్రై దోస్ ఎక్స్ప్రెషన్స్, నాకు అది రాదు. సో ఐల్ థింక్ ఓకే వెరీ నైస్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, మేబీ ఐ షుడ్ ట్రై హార్డర్. సో ఐ వర్క్ విత్ ద బెస్ట్ టెక్నీషియన్స్ అండ్ ద బెస్ట్ టీమ్. సో ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్ ఇట్. అండ్ మీ అందరూ నా ఫస్ట్ మూవీ ఫిదా తర్వాత ఎంసీఏ ఈ ఇద్దరు మూవీస్ చేసిన తర్వాత ఎంత లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చారో ఐఎమ్ ప్రిటీ ష్యూర్ ఇది కూడా అలానే ఎంజాయ్ చేయాలి. అండ్ మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక సంతోషం, ఒక తల్లికి ఉంటుంది కదా ఆ లవ్ ఎమోషన్ మీరు అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తే అదే నాకు పెద్ద సక్సెస్. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అలాగే నేను ఇది కూడా చెప్పాలి, చాలా తక్కువ ప్రొడ్యూసర్స్ వుడ్ వాంట్ టు మేక్ మూవీస్ వేర్ ఇలా ఒక కంటెంట్ ఉండేది, వేర్ యూ డు నాట్ హ్యావ్ సంథింగ్ హ్యూజ్ అండ్ కమర్షియల్ అలా ఉండేది. సో నేను లైకాకి థ్యాంక్స్ చెప్పాలి అండ్ ప్రసాద్ గారికి కూడా ఫర్ బిలీవింగ్ ఇన్ అ స్క్రిప్ట్ లైక్ దిస్. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐమ్ సో సారీ ఇఫ్ ఐ మిస్డ్ అవుట్ నేమ్స్, జనరల్గా టెన్షన్గా ఉన్నప్పుడు ఐ మిస్ అవుట్ ఫ్యూ నేమ్స్. ఐఎమ్ సో సారీ. అండ్ ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్.